हेलो बडीज वेलकम बैक टू अवर चैनल बिगनर बडीज मन वीडियो लो स्पेशल गा बैचलर्स कोसम सिंपल गा टेस्टी गा ईजी गा अयिपोये चिकन करी नी क्विक गा एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु बेसिक चिकन करी अन्नमाट चाला ईजी गा प्रिपेर चेसुकोवच्चु सो मरिक लेट चेयकुंडा मन ई सूपर टेस्टी चिकन करी नी एला प्रिपेर चेसुकोवालो क्विग्गा चूसेद्दां रंडी नेनु इक्कड हाफ केजी चिकन की इंग्रीडियंट्स नी चेप्तुन्नानंडी मीरु केजी चिकन चेसेला उंटे इंग्रीडियंट्स नी डबल चेसुकोंडी फस्ट ओक हाफ केजी चिकन नी तीसुकुनी नीट गा वाश चेसेसुकुनी మీకు టైం ఉంటే ఒక అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకొని తీసుకోండి మనం చికెన్ కర్రీని చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ముక్కల్ని మరి పెద్దగా కాకుండా ఇలా కొంచెం చిన్నగా కొట్టించుకుంటే ముక్కకి మసాలాలు బాగా పడతాయి అలాగే సాఫ్ట్ గా కూడా ఉడుకుతుంది ఇప్పుడు ఈ చికెన్ లోకి మన రుచికి సరిపడా salt 1/2 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకుని ఈ చికెన్ కి ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్ గా కర్రీ చేసేకన్నా ఇలా ముందుగానే కొంచెం ఉప్పు కారం పట్టించి ఆ తర్వాత కర్రీని ప్రిపేర్ చేశారంటే కర్రీ చాలా టేస్టీగా కుదురుతుందన్నమాట ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ చికెన్ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి అంటే 1/2 టీ స్పూన్ షాజీరా 1 ఇంచ్ దాల్చిన చెక్క 1 యాలక 1 మరాఠీ మొగ్గ 3 లవంగాలు 1 బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకుని ఈ దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ లో ఆల్్రెడీ salt ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ స్టేజ్ లో కొంచెం చూసుకొని తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటాని యాడ్ చేసుకుని ఈ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి టమాటా ఇలా సాఫ్ట్ గా అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా పెరుగుని బాగా మిక్స్ చేసుకుంటూ ఇందులో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి ఉల్లిపాయ టమాటా అలాగే పెరుగు ఎంత బాగా ఫ్రై అయితే కర్రీకి అంత మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఆ తర్వాత ఇందులోకి మనం ఉప్పు కారం పట్టించిన చికెన్ ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఒక 2 నిమిషాల పాటు ఉడికించామంటే ఈ చికెన్ లో నుంచి లైట్ గా వాటర్ అనేది బయటికి వస్తుంది కదా ఈ స్టేజ్ లో 2 పచ్చిమిర్చి చీలికలు కొంచెం పుదీనా అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం చికెన్ కర్రీని ఎప్పుడు చేసినా కూడా హై ఫ్లేమ్ లో ఉడికించకూడదండి లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికిస్తేనే చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్ గా టెండర్ గా ఉడుకుతుంది చూడండి ఇలా పూర్తిగా 5 నిమిషాల పాటు ఉడికించామంటే ఈ చికెన్ లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా మాక్సిమం ఎగిరిపోతుందన్నమాట ఈ స్టేజ్ లో 1 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలాని కాని చికెన్ మసాలాని కాని యాడ్ చేసుకోవాలి అలాగే మన గ్రేవీకి తగ్గట్టుగా 1 కప్పు వరకు వాటర్ ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్ చక్కగా పైకి తేలింది అలాగే ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఫైనల్ గా కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మీకు గ్రేవీ అనేది కొంచెం థిక్గా కావాలి అనుకుంటే ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గా టేస్టీగా క్విక్ గా అయిపోయే బ్యాచలర్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ ఈ గుమగుమలాడే చికెన్ కర్రీని రైస్ తో సర్వ్ చేసుకోవచ్చు లేదా రోటీ బిర్యానీ పుల్కా చిల్లుగారెలు ఇలా ఎందులోకైనా
సూపర్ గా అదిరిపోతుంది అన్నమాట. సో సింపుల్ గా ఈజీగా చేసుకునే ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన బిగినర్ బడీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.